నమస్కారాలు అండి. సో ముందుగా మీ అందరికీ టీటీఏ గురించి ఒక రెండు ముక్కల్లో చెప్పాలనుకుంటున్నానండి. 2014లో మనకి ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో ఈ స్టేట్, దాని తర్వాత మా ఫౌండర్ పైలం మల్లారెడ్డి గారు అండి, ఆయన బిలియనేర్, ఆయన తెలంగాణకు సంబంధించిన ముద్దుబిడ్డ. సో ఆయన మనకంటూ ఒక తెలంగాణకి ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పేసి 2015లో అమెరికాలో స్టార్ట్ చేయబడిందండి ఈ సంస్థ. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. పైల మల్లారెడ్డి గారు ఆయన సోషల్ సర్వీస్ చేయాలంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. సో ఆ బేసిస్ మీద ఈ యొక్క నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ముందుగా పైల మల్లారెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు అండి. ఆయన క్రియేట్ చేసిన ఈ ప్లాట్ఫామ్ వల్ల మేము ఈ సేవా సర్వీసెస్ అన్ని చేయగలుగుతున్నాము. సో అలాగే మా అసోసియేషన్ని ఐరానికి అది చూసుకుంటే మాకు ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఉంటారు, మళ్ళీ మాకు అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. అడ్వైజరీ కౌన్సిల్లో చైర్మన్గా విజయపాల్ రెడ్డి గారు ఉంటారు, కో చైర్గా మోహన్ పట్లాల గారు ఉంటారు, మళ్ళీ అడ్వైజరీ మెంబర్గా భరత్ మాదాడి గారు ఉంటారు. ఇదొక మా స్ట్రక్చర్ అండి. ఇందులో దాని తర్వాత మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఆర్విపిస్ ఉంటారు, రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ఇంకా మిగతా స్టాండింగ్ కమిటీస్ మిగతా మెంబర్స్ అందరూ ఉంటారు. వీళ్ళ అందరి యొక్క మా సపోర్ట్తో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు బ్రదర్ మీరు అన్నట్టు ఇలాంటి మిగతా స్కూల్లో మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలనేసి కూడా అన్నారు కదా. మేము ఈ యొక్క టీటీఏ సేవా డేస్ డిసెంబర్ 11 నుంచి 23 వరకు చేస్తున్నామండి. ఇందులో డిసెంబర్ 11 రోజు ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అది ఎక్కడంటే మాసప్ ట్యాంక్లో ఉన్నది. మేము అన్ని అడాప్ట్ చేసుకునే అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్సే మీరు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి మనకి ఫ్యూచర్ గైడెన్స్ కానీ కెరియర్ కౌన్సిలింగ్స్ కానీ ఇవన్నీ ఇస్తే ఏంటంటే వాళ్ళలో టాలెంట్ చాలా ఉంది. మీరు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్లో రావడానికి చాలామంది ఇష్టపడట్లేదు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పోవడానికి ఇష్టపడుతున్నారు. సో అందుకే మా టార్గెట్ కూడా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్సే. సో మీరు మా యొక్క ప్రోగ్రామ్లో చూసుకుంటే డిసెంబర్ 11కి స్టార్ట్ చేశాము. దగ్గర దగ్గర మేము ఒక 25-30 మందిని మా పర్సనల్ టైం వదులుకొని మా జాబ్స్ అన్ని కూడా వదులుకొని ఇక్కడికి రావడం జరిగింది. 25-30 మంది ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాము. సో దగ్గర దగ్గర 15 డిస్ట్రిక్ట్స్లో మనకు ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో మల్టిపుల్ విలేజెస్లో మల్టిపుల్ ప్లేసెస్లో అడాప్ట్ చేసుకొని ఈ టార్గెట్ చేశామండి. అందులో ఇప్పుడు డిసెంబర్ 11 రోజు మేము ఒక గవర్నమెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ కూడా ఇలాగే పేద విద్యార్థులు అందరూ అక్కడ చదువుకుంటున్నారు. సో వాళ్ళకి మేము న్యూట్రిషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాము డాక్టర్స్తో, అలాగే డెంటల్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, వాళ్ళకి డెంటల్ కిట్ ఇచ్చాము. అలాగే మళ్ళీ మాకు ఏంటంటే డెంటల్ స్క్రీనింగ్ అది చేశాము. మళ్ళీ వాళ్ళకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం డే 1. సో అలాగే ఇప్పుడు మీరు తీసుకుంటే డిసెంబర్ 11 మీరు స్టార్ట్ అయిన దాంట్లో మేము మల్టిపుల్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము, అందులో మళ్ళీ ఐఎఫ్ఓ మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తాము. మళ్ళీ పేద విద్యార్థులు మెంటల్లీ డిజేబుల్ అయిన వాళ్ళకి మా తరఫున ఏం చేయాలో అలాంటి అన్ని కార్యక్రమాలు అన్ని చేస్తాము. మళ్ళీ వాళ్ళకి మేము డొనేట్ కూడా చేస్తాము అమౌంట్. అలాగే కొందరికి ఏంటంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టాలెంట్ ఉంది. సో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము ట్రైసైకిల్స్ కానీ అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ అని చెప్పాను కదా విజయపాల్ రెడ్డి గారు, ఆయన ఊరిలో అక్కడ కండక్ట్ చేశామండి. చేసేసి మేము చాలామంది లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్తో కొలాబరేట్ అయ్యి అక్కడ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే మీరు మిగతా విలేజెస్ అన్ని కూడా చూస్తే ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. కొన్ని స్కూల్స్లో మీరు అన్నట్టు హెడ్మాస్టర్ సార్, సో మేము మీ ఫ్యూచర్లో మీ స్కూల్ కూడా మేము అడాప్ట్ చేసుకోవచ్చు. చోటుపల్లి దగ్గర ఒక స్కూల్లో స్మార్ట్ టీవీస్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆ స్కూల్లో వాళ్ళు కూడా రిక్వైర్మెంట్ ఉంటే డిజిటలైజ్ చేయాలి లైబ్రరీని. సో అప్పుడు కూడా మేము స్మార్ట్ టీవీస్ అన్ని వాళ్ళకి ఇచ్చాము. అలాగే కొన్ని ప్లేసెస్లో మేము స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో వాళ్ళు టెంపుల్స్ కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే మా టీటీఏ మెంబర్లు ఎవరైతే ఇక్కడ 25-30 మంది వచ్చామో వాళ్ళు కూడా అక్కడ డొనేట్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఒక్కరోజుతో అయిపోయేది కదండి. ఎవ్రీ 2 ఇయర్స్కి మేము ఇక్కడ ఇండియాకు వచ్చి బ్యాక్ హోమ్ కంట్రీకి ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ పోతున్నాము. అలాగే మేము నెక్లెస్ రోడ్లో 5K రన్ కూడా చేశాము. ఆ జనాలందరికీ హెల్త్ మీద
అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దగ్గర దగ్గర 2000 మందితో నెక్లెస్ రోడ్లో పెద్ద 5K వాక్ అండ్ రన్ రెండు కండక్ట్ చేశాం. అలాగే ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎండ్ రేపు మేము గ్రాండ్ ఫినాలే చేస్తున్నాం. ఈ డిసెంబర్ 11 నుంచి చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయ్యాయి మేము చేసిన దాంట్లో. దానికి సంబంధించింది రేపు గ్రాండ్ ఫినాలే రవీంద్రభారతిలో చేస్తున్నాము. మీ చుట్టాలు కానీ మీ రిలేటివ్ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్లో ఉంటే వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పండి. రేపు రవీంద్రభారతిలో 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. వీలైతే మీ చుట్టాలకు చెప్పండి, మీ వీలైతే మీరందరూ కూడా రండి సార్, హైదరాబాద్ వచ్చి అటెండ్ అవ్వండి. అది వన్ థింగ్. సో ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఈ స్కూల్కి మేజర్గా డొనేట్ చేసిన వాళ్ళలో సాయి గూడూరు అండి. మేము ఎప్పుడైతే సేవా డేస్ కార్యక్రమాలు చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా వచ్చి సాయి డిస్కస్ చేశాడు నర్సింహ అండ్ ఇంకా మా అంద టీటీఏ కమిటీ ఏదైతే సేవా డేస్ కమిటీ ఉందో, నేను కూడా మా జిల్లా పరిషత్ హై స్కూల్కి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ముందుగా ఆయన ముందుకొచ్చి దగ్గర దగ్గర 2.5 లక్షలతో ఈ యొక్క స్టేజ్కి కట్టేయడం జరిగింది మీ అందరి బెనిఫిట్ కోసము. సో దట్ మీరు దీన్ని బాగా వాడుకోండి. అలాగే దీనికి మేజర్గా డొనేట్ చేసిన వాళ్ళందరికీ మా టీటీఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు స్కూల్ డెవలప్మెంట్కి ఇంకా మరిన్ని ప్రోగ్రామ్ చేయాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అండి. సో వాళ్ళకి ముందుగా ఈ స్పాన్సరర్స్ సాయి గుల్డూరు గారికి, శ్యామ్ సుందర్ గారికి, శోభన్ గారికి మా తరఫున కృతజ్ఞతలు అండి. అలాగే ఇబ్బంది వాళ్ళకి లేకపోయినా వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని చేశారు. సో వాళ్ళకి టీటీ తరఫున మా కృతజ్ఞతలు అండి. మీరు ముందు ముందు కూడా మీ పిల్లలకి సపోర్టివ్గా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సిగా కోరుతున్నాం. సో దానికి చేసిన దాంట్లో సాయి ఫాదర్ గారు, జి ఎర్రయ్య గారు, ఎర్రయ్య గారు మా టీటీఏ తరఫున మీకు ధన్యవాదాలు అండి. ఇలాంటి కార్యక్రమాలలో మీ కొడుకు ముందుండి చేస్తున్నందుకు. అలాగే మా యొక్క శోభన్ గారి యొక్క ఫాదర్ జి రఘుపతయ్య గారికి మా కృతజ్ఞతలు అండి టీటీఏ తరఫున. అలాగే శ్యామ్ సుందర్ రావు వాళ్ళ ఫాదర్ జగన్నాథరావు గారికి వాళ్ళకు కూడా మా తరఫున కృతజ్ఞతలు అండి. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో ముందు ముందు చేసుకుంటూ పోతాం. అలాగే ఇందాక హెడ్ మాస్టర్ మాట్లాడుతూ వాళ్ళకు కూడా ఇంకా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. సో మేబీ ఇమీడియట్గా రిక్వైర్మెంట్ డిస్కస్ చేస్తున్నప్పుడు మేబీ గ్రీన్ బోర్డ్స్ అయితే ఇంకా బాగుంటుంది అన్నాడు సార్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళగానే ముందుగా మీకు మా తరఫున మళ్ళీ మేము ఎంత అవుతుందంత మా తరఫున కూడా హెల్ప్ చేస్తాము. గ్రీన్ బోర్డు మా తరఫు నుంచి మీకు అందిస్తామండి. సో మా కాంటాక్ట్ చేయండి, తర్వాత ఇది అయిపోయిన తర్వాత గ్రీన్ బోర్డ్స్ కూడా అందిస్తాం. సో ఇలా మీకు ఏదున్నా మాకు ఎవ్రీ 2 ఇయర్స్కి మేము ఈ మల్టిపుల్ విలేజెస్కి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాము. దానికి మీ అందరి సహకారాలు కూడా కావాలండి. సో అలాగే ఈ ఒక టీటీఏ సేవా డేస్ చేస్తున్న కమిటీ వాళ్ళందరికీ, ఆ కమిటీలో ఇప్పుడు మీరు తీసుకుంటే మాకు మేజర్గా చెప్పాను కదా ఇందాక ఐరార్కి చెప్తున్నప్పుడు అడ్వైజరీ కౌన్సిల్ తర్వాత మాకు మేజర్గా ప్రెసిడెంట్ ఉంటారంటే ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు ఈ యొక్క ఆర్గనైజేషన్ని అట్ ప్రజెంట్ లీడ్ చేస్తున్నారు. అలాగే మాకు ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఉంటాడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు. సో వీళ్ళిద్దరూ మెయిన్ టాప్లో ఉంటారండి టీటీఏ సేవా కమిటీలో. దాని తర్వాత మాకు కోఆర్డినేటర్ ఉంటారు, కోఆర్డినేటర్ సురేష్ గారికి, అలాగే కో కోఆర్డినేటర్ దుర్గా గారికి, మా ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ ద్వారకనాథ్ గారు ఉన్నారు వాళ్ళకి, అలాగే మా జనరల్ సెక్రటరీ కవిత గారికి, జ్యోతి గారికి, మళ్ళీ మిగతా అడ్వైజర్స్ ఇంకా ఎవరున్నా మిగతా అందరి మెంబర్కి, ప్రసాద్ గారికి కూడా ఇలా ఈ సభాముఖంగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమము చేసినందుకు మళ్ళీ ఈ స్కూల్ తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈరోజు చూసుకుంటే ఈవెన్ శ్రీనివాస రామానుజన్ బర్త్డే ఈరోజు, మన నేషనల్ మ్యాథమెటిక్ డే. సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యామండి. పిల్లలందరూ వాళ్ళు చేసిన మ్యాథమెటిక్ రిలేటెడ్ది అదంతా ఎగ్జిబిట్ చేశారు. ఎగ్జిబిట్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్ కానీ వాళ్ళ యొక్క ఐడియాస్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయండి. మేము చదువుకునే రోజుల్లో మేము మామూలుగా బయాడ్ చేయడం, పట్టుకుండడం అలాంటి ఉండేటి, వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా మల్టిప్లికేషన్ టేబుల్స్ కానీ మిగతా ఫార్ములాస్ కానీ ఎలా నేర్చుకుందంట అదంతా ఎగ్జిబిట్ చేశారు. మీ అందరికీ పిల్లలందరికీ మీ కృతజ్ఞతలు. సో ముందు ముందు అలాంటి మీరు క్రియేటివిటీ ఐడియాస్తో వచ్చేసి ఇంకా మీరు అకంప్లిష్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్.